हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल कड़ियपलंक नर्सरी गुरिंचि कोन्नि डीटेल्स अयिते तेलुसुकुंदाम बिफोर दट मीरु गनुक चैनल फस्ट टाइम विजिट चेस्ते प्लीज लाइक एंड सब्सक्राइब टू माय चैनल कड़ियपलंककि इंको पेरु कड़ियम अनि कूडा पिलुस्तारु इदि आंध्रप्रदेश तूर्पु गोदावरी जिल्ला राजमंड्रिकि दग्गरलो उंदि ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఏదర్ బస్ ఆర్ ఓన్ వెహికల్ ఉంటే చాలా బెటర్. మీరు కానీ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేటట్టయితే ట్రైన్ రాజమండ్రి వరకు బుక్ చేసుకుని అక్కడ నుంచి ఆటో ఆర్ బస్కి రావడం చాలా ఈజీ. మేమైతే రావులపాలెం నుంచి ఎర్లీ మార్నింగ్ మా బైక్ మీద స్టార్ట్ అయ్యాము. ఇండియాలోని అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ మొక్కల కొండకి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసి వస్తారు. నియరెస్ట్ డిస్టెన్స్ ఏదంటే రాజమండ్రి నుంచి కడియం జస్ట్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. విజయవాడ దగ్గర నుంచి కడియంకి ఆల్మోస్ట్ 156 కిలోమీటర్స్ అయితే పడుతుంది, 3 అవర్స్ జర్నీ. అదే విశాఖపట్నం నుంచి కడియం రీచ్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ అబోవ్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు నర్సరీలోనే మొక్కలను తయారు చేయడం వల్ల ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. అలాగే మొక్కలతో పాటు గార్డెనింగ్ రిలేటెడ్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. తక్కువ బడ్జెట్లో అయితే మనకి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. గార్డెనింగ్ రిలేటెడ్ అయిన ఆల్ టైప్స్ ఆఫ్ సిరామిక్ పాట్స్, ప్లాస్టిక్ పాట్స్ అన్నీ మనకి తక్కువ రేట్లోనైతే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత ఇండియాలో అందరి లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి అందరి మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది. కరోనా తర్వాత మనలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకటి, హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్లాంట్స్ గార్డెనింగ్ చేయడం కూడా చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ కడియం నర్సరీ ఓన్లీ ఇండియా ఒక్కటే కాదు, వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంది. ఈ కడియం నర్సరీ అనేది కొన్ని 100 ఎకరాల విస్తీర్ణతలో అయితే ఉంది. ఈ కడియం నర్సరీలో దొరకని మొక్క అంటూ ఉండదు. ఇక్కడ మొక్కల విలువ కొన్ని 100 నుంచి కొన్ని లక్షల వరకు విలువ చేస్తాయి. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు అయితే దొరుకుతాయి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అవెన్యూ చెట్లు, పామ్ మరియు సైకాడ్స్, ఔషధ మొక్కలు, గ్రౌండ్ కవర్లు, ఇండోర్లో ప్లాంట్ చేసే మొక్కలు, ఇది కాకుండా బోన్సాయి చెట్లు, టోపేయరీ మొక్కలు, జల మొక్కలు, క్యాక్టీ అండ్ సైక్లాటిక్స్ మొక్కలు, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మొక్కలను పెంచడానికి రైతులు ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటారు. ఎప్పటికప్పుడు రైతులు ఫ్రెష్ వాటర్తో ప్లాంట్స్ అన్నిటికీ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అలాగే చెట్లకి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన ఎరువులను మాత్రమే పోషకంగా వేస్తూ ఉంటారు. కడియంలంక కేవలం మొక్కలకే కాదు, ఇక్కడ చాలా పాత సినిమాలు అయితే షూటింగ్ కూడా జరిగాయంట. టూరిజంని ప్రమోట్ చేయాలన్న ఈ కడియపలంక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కడియం నర్సరీస్ అనేది కోల్కతా చెన్నై హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ కొన్ని 100 నర్సరీస్ అయితే పక్క పక్కనే అలాగ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని రకములైన ప్లాస్టిక్ అండ్ సెరామిక్ పాట్స్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ అంబ్రెల్లా షేప్లో ఉన్న ప్లాంట్స్ అయితే మనం పార్క్, పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ బయట అయితే మనం చూస్తూ ఉంటాం.
ఇంకా రోజ్ ప్లాంట్స్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ దొరకని కలర్ ఫ్లవర్ అంటే ఉండదు. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అది కూడా చాలా తక్కువ రేట్లో మనకి హోల్సేల్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మన బాల్కనీని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని రకములైన ఫ్లవర్స్ అయితే ఇక్కడ ప్లాంట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. కడియపులంకలో అవుట్డోర్ ప్లాంటేషన్కి సంబంధించిన మొక్కలే కాకుండా ఇండోర్ ప్లాంటేషన్కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మన టేస్ట్ బట్టి మనకి సూట్ అయ్యే మొక్కలను అయితే మనం చూస్ చేసుకోవచ్చు. మీ బాల్కనీ అందంగా సెట్ అయ్యే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ క్రీపర్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఈ ఒక్క నర్సరీ చూడడానికే మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. కేవలం చిన్న సైజులో ఉన్న చెట్లే కాదు, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లను కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈత చెట్లు, ఇవి చూడవచ్చు ఎంత హైట్ ఉన్నాయో. ఆల్మోస్ట్ 5 to 6 feet హైట్ ఉన్న చెట్లను కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద సైజులో కనిపించే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అది చైనీస్ బన్యన్ బాన్సాయి. దీనికి మరో పేరు ఫికస్ మైక్రోకార్పా అనే పేరు కూడా ఉంది. ఈ వేర్లు చూస్తే మొత్తం ఏదో స్నేక్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా హైట్ ఉంటుంది, ఆల్మోస్ట్ 6 to 7 feet హైట్ ఉంటుంది. దీని ధర కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఫైనల్గా మేము చూసిన నర్సరీలో అయితే మందార పువ్వులు అయితే చాలా బ్రైట్ఫుల్ కలర్తో అయితే కనిపించాయి. ఒక్కొక్కటి చాలా పెద్ద సైజులో చాలా యూనిక్గా డిఫరెంట్ కలర్స్తో అయితే మనకి కాంబినేషన్లో కనిపించాయి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా రాజమండ్రి సైడ్ వెళ్తే ఇక్కడేం నర్సరీకి వెళ్ళడం మిస్ అవ్వకండి. మీకు ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.